హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్లాక్ సీడ్స్తో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా హెల్తీ అండి మనం రైస్లో వేసుకొని తినొచ్చు లేదంటే మీరు వేయించకుండా తాగాలనుకుంటే వేయించకుండా అలాగే పౌడర్ చేసుకొని డైలీ గ్లాస్లో వన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని తాగినట్టయితే హెల్త్కి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా డైజెషన్ ప్రాబ్లం నుండి విముక్తి పొందుతుంది అలాగే స్కిన్ పైన రింకిల్స్ వస్తుంటాయి కదా ఏజ్ ఎక్కువైనప్పుడు ముడతలు వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా ముడతల్ని తగ్గిస్తుంది స్కిన్ని గ్లో చేస్తుంది టైట్ చేస్తుంది మనం తిన్నా కూడా ఇది మనం మామూలుగా ఫేస్కి అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది పాతకాలం నుండి వాడతారండి వీటిని కర్ణాటకలో అయితే ఎక్కువగా వాడతారండి ఈ పౌడర్ కానీ ఇంకా గడ్డి నువ్వులు అంటారు అక్కడైతే ఇక్కడైతే వెరీ నువ్వులు అంటారంట కానీ గడ్డి నువ్వులు అంటారు అక్కడ అవి ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే ఎక్కువగా వాడతారు వీటిని అయితే తెలుగులో గింజలు అంటారండి వీటిని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే రైస్లో తినొచ్చు మీరు తాగాలనుకుంటే పచ్చివే చేసుకోండి అయితేనే హెల్త్కి ఇంకా మంచి అనమాట కొంచెం రోస్ట్ చేయడం వల్ల ఇది టేస్ట్ వస్తుంది అని తప్ప ఇంకా దేనికోసం కాదండి పచ్చి అలాగే తినలేం కాబట్టి ఇలా రోస్ట్ చేస్తున్నాను నేను ఓన్లీ డ్రై రోస్ట్ చేయండి ఇలా చిటపటలాడాలన్నమాట అన్నీ అన్నీ కూడా చిటపటలాడేంత వరకు వేపుకోండి అప్పుడే ఆఫ్ చేయొద్దండి కొంచెం చిటపటలాడి బయటకు వస్తూ ఉంటాయి అయినా నో ప్రాబ్లం మొత్తం చుట్టుపట అని అవి వరకు మీరు అలాగే రోస్ట్ చేసి కలుపుతూనే ఉండండి చూడండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చిట్టుపట్టలు ఆడుతూ ఆడినప్పుడే మనకి మంచి ఫ్లేవర్ ఒక మంచి ఎలమా వస్తుంది అనమాట సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ చూసి మనకి తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది హెల్తీ హెల్తీ అనే కాదు టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక స్ట్రెయినర్లో వేసుకొని స్ట్రెయిన్ చేస్తున్నాను ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయని కానీ అందులో ఏమీ లేవు ఇవి నేను ఆర్గానిక్గా పండించారనమాట ఒక అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఇందులో ఎలాంటి రాళ్ళు కూడా ఇసుకలు కూడా లేదండి ఎందుకంటే వాళ్ళు రేగడి నెలలో పండించారు కాబట్టి ఇందులో శాండ్ కూడా ఏమి ఉండదు అక్కడ జస్ట్ ఏదైనా ఉంటే మట్టి ఉంటుంది అది కూడా లేదు సో వీటిని వాష్ చేయొద్దండి వాష్ చేసి యూజ్ చేయొద్దు వాష్ చేస్తే మొత్తం జెల్ అయిపోతుంది సో ఇప్పుడు నేను జార్లో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో టూ టీ స్పూన్స్ కారం పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లేవర్ ఎక్కువ రావాలనుకుంటే మీరు మిర్చి పౌడర్ తక్కువ వేయండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి మీరు ఇది పెరుగు నేనైతే పెరుగులో కలుపుకొని తినడానికి కోసం చేశాను పెరుగులో కలుపుకొని తింటే చల్లదనం అని చెప్పేసి ఇది ఎండాకాలం ఎక్కువగా తింటారండి మీరు పెరుగులో కలుపుకోవద్దు అనుకుంటే కొంచెం చింతపండు అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్టయితే ఇంకా ఆ టేస్ట్ వేరుంటుందన్నమాట అందులో మీరు నెయ్యి వేసుకొని తినొచ్చు ఇప్పుడు కూడా వేసుకొని తినొచ్చు కానీ ఆ టేస్ట్ వేరు ఉంటుంది నేనైతే పెరుగులో కలుపుకొని తినడాని కోసమే చేశాను ఇది సమ్మర్ వస్తుంది కదా చాలా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట మన బాడీకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి సో ఈ ఫ్లాక్ సీడ్స్లో వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఒంటికి చాలా మంచిది ఇప్పుడు సమ్మర్లో ఎగ్గు తినడం వల్ల చాలామందికి వేడి చేస్తుంది కదా ఇప్పుడు దేనికి బదులుగా మనము ఇలా తినచ్చు అనమాట ఎగ్గుకి బదులుగా చాలా బాగుంటుంది ఇది పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది డైలీ వన్ టీ స్పూన్ మన డైట్లో యాడ్ చేయాలండి అప్పుడే మన హెల్త్ చాలా బాగుంటుంది అంటే ఎంగిగా కూడా కనిపిస్తారని చెప్తూ ఉంటారు డైలీ మన డైట్లో ఒక టీ స్పూన్ యాడ్ చేయండి మార్నింగ్ తాగడమైనా లేదంటే రైస్లో కలుపుకొని తినడమైనా తినండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఇలా చే సారీ ఇలా చేసుకున్నామంటే మనం డైరెక్ట్గా కూడా పొడిని తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి రైస్లో కలుపుకొని పెరుగు కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్కి ఇంకా తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వేడి ఉన్న వాళ్ళకి సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్